సార్ ఎలా ఉంది సార్ సినిమాలు ప్రజెంట్? మీ పెద్ద సినిమాలు, మీరు గేమ్ చేంజర్లు కూడా ఉన్నారు, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేస్తున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారితో నేను ఆల్రెడీ బ్రూస్లో చేశాను, వినయ విధి రామ చేశాను, రంగస్థలం చేశాను, దాంట్లో రాలేదు అనుకోండి ఏదో మధ్యలో ఏదో. అంటే శంకర్ గారి డైరెక్షన్ గేమ్ చేంజర్, చాలా పెద్ద బడ్జెట్, సూపర్ బది. సార్ రామ్ చరణ్ గారి సెట్లు ఎలా ఉండేవాళ్ళు సార్? అద్భుతం. ఆయన ఇప్పుడు చిరంజీవి గారి ఇప్పుడు పులి గడుపున పులి అని అంటారు మాలో సామెత, పులి గడుపున ఇంకొక పులికి ఇంకొక వంద పులి అని చెప్పుకోవచ్చా? ఇంకొక ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం అద్భుతం చిరంజీవి గారిది. ఏంది అమోఘం. మీకు బాగా నచ్చే అంశం ఏంటి సార్ రామ్ చరణ్ లో? మీకు బాగా ఇష్టం రామ్ చరణ్ గారిలో? ఆయన మామూలుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు అందరితోటి. వన్స్ ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళిపోయాడంటే ఆయన ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ కథే వేరే ఉంటది. సో పేద ప్రజల్ని గౌరవించి అందరితోటి చక్కగా మాట్లాడి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్. మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన మరో మెగాస్టార్. సార్ ఎలా ఉండబోతుంది సార్ గేమ్ చేంజర్ మూవీ? గేమ్ చేంజరు ఆయనకి నేషనల్ అవార్డు గ్యారంటీ ఈసారి. నెక్స్ట్ ఆ సినిమా చూస్తే ఓ వ్యవస్థలు ఎలా ఉంటాయో, ఇదే ప్రజలు ఇదే రాజకీయ నాయకులు మనం దోచుకుంటున్నారు అని చెప్తుంటారు. ఇది దిల్రాజు గారికి నిర్మాతగా ఓ పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇది, అలాగే శంకర్ గారికి, అలాగే రామ్ చరణ్ గారికి ఎక్కడికో ఉంటది. దాంట్లో ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి మేము కూడా ఎస్జే సూర్య గారి పక్కన ఉన్నాం కాబట్టి మాకు కూడా మంచి అవకాశం అది. సో అది ఒక అద్భుతాలే ఆ సినిమా.